రాజా, రాజా నాకు బొబ్బిళ్ళ ఒక విషయం తెలిసింది. ఏమిటా విషయం? అది వాణి జయచంద్ర చావు గురించి. ఎవరు చంపారో తెలిసింది. ఏమిటది? ఎవరిది? ఎవరు? హాబ్ స్మగ్లర్ నాయకుడు, వాడి తమ్ముడు. ఏమిటి? అవును రాజా, మా అన్న వదులను నిర్దాక్షిణ్యంగా కాల్చి తప్పిన మిమ్మల్ని బ్రతకని వల్ల మీరు ఎడలోనే కాదు ఏ ప్రపంచంలో ఎక్కడ దాగి ఉన్నా మిమ్మల్ని వెతికి ఏడ్చి ఏ బొబ్బులు కట్టపోయినా మా అన్న వదులను సమాధుల దగ్గర మిమ్మల్ని కాల్చి బూడిద చేస్తాను. రాజా ఆవేశం పనికిరాదు రాజా. వాడిని వాడు వాడి గురించి వివరాలు మాత్రమే తెలిసాయి. వాడేమిటో, వాడి వెనకమాల ఉన్న బలం ఏంటో, వాడి ఆయుధాలు ఏంటో ఇవేవి మనకు తెలీదు. ఎంతటి శత్రువునైనా శక్తితో కాదు శుక్తితోనే కొట్టాలి. బలం బలం దేవి, వాడు ఎంతటి ధీరుడైనా వాడి కోడు వాడు చుట్టూ కోటి మంది అడిచేరులున్నా ఈ బొబ్బిలి రాజా ముందు వాళ్ళు ఒక కుక్క పిల్లలు. నా తెలివితేటలతో వాళ్ళని బంధిస్తారు. అదే ఎలా? నా గుండె ధైర్యాన్ని శంకిస్తున్నావా దేవి? ఈ రెండు చేతులు చాలు వాళ్ళ గుండెల్ని చేల్చి రక్తం తాగడానికి. ఈ గుండెకున్న ధైర్యం చాలు వాణ్ణి వాడి పగలాన్ని కాల్చి మసి చేయడానికి. రాజా నీ గుండె ధైర్యం నీ శక్తి వాటి మీద నాకు నమ్మకం లేక కాదు. కానీ వాడి గురించి మనకి ఇప్పుడే కదా తెలిసింది. అసలు వాడి వెనక ఎవరున్నారో ఏంటో వాడి దగ్గర ఆయుధాలు ఏంటి ఇవేవి తెలుసుకోకుండా వాడి మీద ప్రతిదాడి చేయడం మనకు అంత మంచిది కాదు. అంత ఆవేశమైతే ఎలా చెప్పు? వాడిని మనం శక్తితో కాదు శుక్తితోనే కొట్టాలి. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? ముందు వాడి దగ్గర ఉన్న ఆయుధాలని నీ వశం చేసుకో. నేను రేపటి నుంచి మారు వేషంలో వాడి ముఠాలో చేరి వాడి గురించి ఎప్పటికప్పుడు వివరాలని నీకు చేరుస్తూ ఉంటాను. నువ్వు ముందు వెళ్ళి వాడి దగ్గర ఉన్న ఆయుధాలన్నీ నీ సొంతం చేసుకో రాజా. ఆ తర్వాత వాడి గురించి అంత నేను తెలుసుకుని నీకు చెప్తాను. దేవి నా కోసం నీవు కోరి ప్రమాదాలు అడుగు పెడుతున్నావు. రాజా నీకు జరిగిన అన్యాయం నాకు జరిగితే నువ్వు ఇలాగే వదిలేసేవాడివా చెప్పు. నువ్వు నువ్వు ఒక ఆడదాన్ని దేవి. ఆడదాన్ని అని సహందేశిస్తున్నావా రాజా? అయినా ఆడత లేకుండా ఈ రాజ్యాంగంలో కానీ కలియుగంలో కానీ ఒక్క యుద్ధమైనా జరిగిందా? ఆలోచించు ఒకసారి. సరే అయితే నువ్వు సంతోషంగా నాతో సహకరిస్తానంటే ఇంతకంటే కావాల్సిందేముంది? పదా వెళ్దాం. రాజా.